భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై మహిళా కౌన్సిలర్లు ఒంటెద్దు పోకడలు పోతున్నాడని, మహిళా కౌన్సిలర్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని, హేళనగా చులకనగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం మెమరాండం ఇచ్చేందుకు వచ్చారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా 18 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఉన్నారని దరఖాస్తు తీసుకుని రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ మహిళా కౌన్సిలర్ల పట్ల గౌరవం లేకుండా గంటసేపు నిలబెట్టారని, మా వద్ద ఉన్న అవిశ్వాస తీర్మానం మెమరాండం కాగితాలను కలెక్టర్ పిఏ గుంజుకొని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్లమైన మా పట్ల జిల్లా కలెక్టర్ అవమానకరంగా ప్రవర్తించారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తీర్మానం చేసుకుని మా ఇల్లందు చైర్మన్ గారు దమ్మలపాటి వెంకటేశ్వరరావు గారి మీద అవిశ్వాస తీర్మానం 16 మంది కౌన్సిలర్స్ సంతకాలు పెట్టి పెట్టించుకొని మేము 16 మంది కౌన్సిలర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ మీరు ఒక గంట సేపటి వరకు మమ్మల్ని నిలబెట్టి అక్కడే ఉంచి తర్వాత కమిషనర్ మాకు అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వండి, మీరు అటు ఇవ్వండి అని మేము ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలిసి ఈ మెమోరాండం ఇచ్చే వెళ్తామని చెప్పి మేము ఉండడం జరిగింది. ఒక గంటన్నర సేపు మమ్మల్ని హాల్లో వెయిట్ చేయించి నిలబెట్టించి తర్వాత పైకెళ్లి కమిషనర్ కలెక్టర్ గారు పైకెళ్లి మీరు పైకి రండమ్మని చెప్పి మమ్మల్ని పిలిపించి ఒక 5 రావాలి, మీరందరు రావద్దు లోపలికి అని మేము కంప్లైంట్ ఏదైతే ఇవ్వదలుచుకున్న కాగితాన్ని బయట నుంచే వాళ్ళు తీసేసుకుని మీరు వెళ్ళండి అమ్మా మేము తీసుకొని వస్తామని చెప్పి సెల్లు దేవద్దు, మీరేం తీసుకురావద్దు, లోపలికి 5 రావాలి అని చెప్పి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి పిలవడం జరిగింది. మేము ఆ పేపర్స్ మేము ఇస్తాం కలెక్టర్ గారి కంటే, కాదు కాదు మేము పట్టుకోవడం ఈ పేపర్స్ మేము పట్టుకుంటాం, మీరు వెళ్ళండి మేము లోపలికి పేపర్స్ పట్టుకొస్తామని చెప్పి. సెకండ్ అది జరుగుతుంది, ఇంత మంది మహిళా కౌన్సిలర్ల వచ్చి మా బాధని ఒక చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు అనే ఒక చైర్మన్ గారి వల్ల మేము ఒక 1 కాలం నాటు బాధపడినాము. ఈ రోజు 3 కాల పరిమితి తీరిపోయింది కనుక మేము అవిశ్వాస తీర్మానము కలెక్టర్ గారికి ఇవ్వాలని ఈ రోజు మా మహిళా కౌన్సిలర్లు మాకు ఇంకా సంబంధించిన 16 మంది కౌన్సిలర్లము లెటర్ల మీద సంతకాలు పెట్టుకుని ఈ రోజు ప్రజా దర్బార్ అని పెట్టుకున్నాము. ఈ దర్బార్ లో ఏది పెట్టుకున్నా ప్రజలకి న్యాయం జరుగుతుందని ఇంతమంది ప్రజానికము చుట్టుపక్కల ఉన్న కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ వచ్చారు. కలెక్టర్ గారు అంటే ఒక దేవుడు హేళనగా నవ్వడము, కౌన్సిల్ హాల్లో నువ్వు నిల్చుంటేంది కూర్చుంటే నాకేంది, నేను చెప్పినట్టుగా వింటేనే పనులు జరుగుతాయి లేకపోతే జరగదు, నన్ను అడగాలి, కమిషనర్ ఉంటారు కమిషనర్ గారికి చెప్తాం మేము ఏదైనా కానీ విషయం ఉంటే, లేదు చైర్మన్ గారికి చెప్తేనే పని జరుగుతుంది, కమిషనర్ కాదు ఎమ్మెల్యే కూడా కాదు అని మా ఎమ్మెల్యే గారిని కూడా పక్కన పెట్టిండ్రు. అట్లాంటి చైర్మన్ గారు మాకు అవసరమా అండి? అవిశ్వాస తీర్మానం పెట్టుకోవడానికి అధికారికి ఎందు అధికారి ద్వారానే జరుగుతాయి పనులన్నీ, అధికారి ఎందుకు లెటర్ తీసుకోడు మమ్మల్ని కుక్కలు గెట్టేసినట్టు గెట్టేసి కూడా మమ్మల్ని మా ఉద్యోగాలు పోతాయి అని మమ్మల్ని బయటకు నెట్టే పరిస్థితి అవుతుంది. ఒక మహిళలనే గౌరవం కూడా లేదా అండి? కలెక్టర్ గారికి భార్య పిల్లలు లేరా, బిడ్డలు లేరా, తల్లిదండ్రులు లేరా, అక్క చెల్లెళ్ళు లేరా? మేము అలాంటి వాళ్ళే కాదా? మేము చెప్పాల్సింది వినాలి కదా, పరిష్కారం ఏంటిదో అసలు సమస్య ఏందో అనేది కూడా వినాలి కదా. అంతమంది జనాలు లైన్ లో కట్టుకొని అయ్యా అయ్యా అని వస్తున్నారు, కుట్టోళ్ళు మూగోళ్ళు గూడో అందరు కూడా, అలాంటి వాళ్ళ కూడా అందులో కూడా మాకు స్థానం లేదా? మేము కొన్ని ఒక 1500 మంది మా వాటిలో మాకు అవకాశం ఇచ్చారు ఓట్లేసి, మరి వాళ్ళకి మేము కూడా సమాధానం చెప్పాలి, పరిష్కార మార్గం చూపించాలి. ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఉంది, ఉన్నదా లేదా అది పక్కన పెట్టండి. మేము ఇచ్చే అప్లికేషన్ తీసుకోవడానికి ఏమైతుంది కలెక్టర్ గారు? కలెక్టర్ గారు కూడా అధికార పార్టీ అయిపోయారా? మేమేమనుకోవాలి? ఈ పొద్దున 4 వచ్చినాం మేము, మమ్మల్ని ఎంత ఇచ్చేసారు తెలుసా అంటే రావడానికి దొంగల్లాగా మేము రావాల్సి వచ్చింది మా ప్రాణ భయంతో. ఆంధ్రాలో జరుగుతున్నాయి కదా కులహత్యలు అధికార హత్యలు, అట్లనే కూడా ఇక్కడ అవుతుందేమో, అంటే ఒక్క పార్టీ ఉందని ఇదైతుందా రాష్ట్రంలో? అంటే మహిళలకు భద్రత లేదా? మా ప్రాణాలు కూడా పోతాయేమని ఇప్పుడు భయపడుతున్నాయి, ఎందుకంటే అక్కడ చేసి ఇక్కడ నడిపిస్తున్నారు కదా, కలెక్టరేట్ వాళ్ళది చేసేసుకున్నారు కాబట్టి.
కనుక దయచేసి ప్రజలందరూ గ్రహించాలండి. మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియాలంటే, మేము అధికార పార్టీలోనే గెలిచినాము, మాకు ఎలాంటి పార్టీ నుంచి నేను రాలేదు, నేను ఒక గిరిజన మహిళని, స్పోర్ట్స్ ఉమెన్ ని, అలాంటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పోగొట్టుకొని నాకు ఉద్యోగాన్ని కూడా ఉన్నా దాన్ని వదిలి ప్రజలకు సేవ చేద్దామని వచ్చినండి. ఈ రోజు కలెక్టర్ గారు కలెక్టర్ గారికి వెళ్ళిన వాళ్ళలో మీరు